మానవత్వపు విలువలను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని సుఖశాంతులతో వర్ధిల్లాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని నూతన ఆశ్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో ఉమర్ అలీషా గత సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. గత సంవత్సరం స్మృతులన్నీ స్మరించుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మన యొక్క జీవిత కాలాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింప చేసుకుని మనుగడ సాగించగలిగినట్లయితే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సుఖం సమస్త అన్నీ కూడా పొంది ధరించేటువంటి అవకాశం కలుగుతుంది. మనసుని ఆనందపరుచుకుంటే శరీరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం కలుగుతుంది. మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. వాటిని తొలగించుకునే మార్గమే ఆధ్యాత్మికత. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక విలువలు తరిగిపోవడం వల్ల మానవత్వపు విలువలు అంతరించిపోయి మానవ మనుగడలో అనేక రకాలైనటువంటి విధ్వంసకరమైనటువంటి, మానవ వినాశకరమైనటువంటి అంశాలు ఎన్నో ప్రతిరోజు మన నిత్య జీవన విధానంలో మనం చూస్తున్నాం. వీటికన్నిటికీ కారణము ఆధ్యాత్మికత లోపించడం, మానవత్వపు విలువలు అంతరించిపోవడం చేత మానవత్వంలో రాక్షసత్వం ప్రవేశిస్తుంది. తద్వారా మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది. కుల, మత, తత్వ, ప్రాంతీయ, రాజకీయ, అధికార విభేదాల మధ్య నలిగిపోతూ మానవ జీవితాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకోక, మనం పరమార్థాన్ని తరించలేక మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది. ఇటువంటి పరిస్థితుల నుండి మానవాణ్ణి ఒక చక్కని జీవన సంస్కారాన్ని తెలియజేసేటువంటి ఆధ్యాత్మికత మనం ఈ కొత్త సంవత్సరంలో అలవర్చుకున్నట్లయితే మన యొక్క జీవితం అర్థం, పరమార్థం ధరించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని పొంది ధరిస్తూ మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఆ భగవద్కృపకు పాత్రలు కాబడుతూ సామాజిక సేవాస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో మన వంతు భాగస్వామ్యాన్ని కలిగి పొంది ధరించినట్లయితే ఈ యొక్క జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని ధరించి మనుగడ సాగించవలసిందిగా నా యొక్క మనవి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అలవర్చుకోవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.